रेसिपी टेबल को स्वागत। कॉलीफ्लावर टमाटा करी एला तैयार चेसुकोवालो चूद्दाम। कावाल्सिन पदार्थालु कॉलीफ्लावर पुव्वु ओकटी इला वेडिनीटिलो वेसुकोवाली। उल्लिपायलु रेंडु पच्चिमिर्ची नालुगु करिवेपाकु मूडु रेम्मलु कोत्तिमीर ఒక కట్ట టమాటాలు 3 పసుపు 1/2 టేబుల్ స్పూన్ కారం 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడినంత నూనె 3 టేబుల్ స్పూన్స్ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా గోరువెచ్చటి నీటిలో కొంచెం salt వేసుకొని కాలీఫ్లవర్ ను ముక్కలుగా కట్ చేసుకొని ఈ వేడి నీటిలో వేసుకోవాలి। ఇలా చేయడం వలన కాలీఫ్లవర్ లో పురుగులు ఏమైనా ఉంటే పోతాయి। ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉంచుకోవాలి। తర్వాత బాండిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు पच्चिमिर्ची कूडा वेसुकोनी बागा वेपुकोवाली। अंटे ब्राउन कलर लोकि वच्चे वरकु वेपुकोवाली। इला वेपुकुन्न तर्वात करिवेपाकुनु कूडा वेसी ओकसारी गरिटतो बागा कलुपुकोवाली। तर्वात टमाटा मुक्कलु वेसुकोनी टमाटा मुक्कलु मग्गे वरकु अंटे ओक 2-3 निमिषाल पाटु बागा वेयिंचुकोवाली। ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలను బాండిలో వేసుకోవాలి। ఇలా చేయడం వల్న అంటే గోరువెచ్చని నీటిలో వేడి వల్ల కాలీఫ్లవర్ ఫ్రెష్ గా కూడా ఉంటుంది। ఇప్పుడు ఒకసారి గరిటతో బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి। 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని తగినంత ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగేలాగా అంటే ఒక 2-3 నిమిషాల పాటు వేయించాలి। పచ్చి వాసన పోయే వరకు వేగిన తర్వాత కొంచెం పసుపు తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి। పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం కొంచెం తక్కువగా వేసుకోండి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అంటే ఒక 2 లేదా 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది। ఆల్్రెడీ కాలీఫ్లవర్ ఉడికి ఉంది కాబట్టి 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది। ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి గరిటతో కలుపుకొని మూత పెట్టి కూర దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి। తర్వాత మూత తీసి ఒకసారి కూరను కలుపుకొని గరం మసాలా పొడిని వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి। అంటే ఇంకా కూర వాటర్ లాగా ఉంది కాబట్టి మరికొంత దగ్గర కావాలన్నమాట। మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ధనియాల పొడిని వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। కొత్తిమీర తో గార్నిష్ చేసుకోవాలి। అంటే సింపుల్ గా అయిపోయే కాలీఫ్లవర్ టమాటా కర్రీ చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి। మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ ను సబ్స్క్రైబ్ కాగలరు। ధన్యవాదములు।